नमस्ते ना प्रभास कमलम को स्वागत। బుజ్జి మేక ఏడి కల్తివి రాజుగారి తోటలోన మేతకెళితిని రాజుగారి తోటలోన ఏమి చూస్తివి రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని పూల చెట్లు చూసి నీవు ఊరకుంటివా ఊరుకోక పూల చెట్లు మేసి వస్తిని మేసి వస్తే తోటమాలి ఏమి చేసెను తోటమాలి కొట్ట వస్తే తుర్రుమంటిని। తరగతి గదిలోని పిల్లలందరము గట్టి గట్టిగా పాడుతున్నాము, కానీ బుజ్జి మటుకు మూతి ముడుచుకొని కూర్చుంది। పాడటం అయిపోయాక మేకపాఠం చెప్పి మాస్టర్ గారు ఇక అందరూ అన్నాలు తినిరండి అని చెప్పి వెళ్ళిపోగానే పొలమంటూ లేచాము। ఏమైందే బుజ్జి అట్లా ఉన్నావు అడిగింది కనకం। బడికి ఆలస్యం అవుతోందని అమ్మ తలలో పూలు పెట్టలేదు అంది ఏడుపు గొంతుతో। అవును కదా, దాని తలలో పూలు లేవు, రోజు చక్కగా తలకు నూనె రాసి బిగించి రెండు జడలేశాక అమ్మ జడలో పూలు పెడుతుంది। ముగ్గురికి పూలంటే తెగ పిచ్చి, రోజు తప్పకుండా బంతో మందారమో నందివర్ధనమో ఏదో ఒక పువ్వు, నేను పట్టణం పిల్లను కాబట్టి షోక్గా ఒక జడలో పక్కగా పెట్టుకుంటే వాళ్ళేమో రెండు జడల నిండా పెట్టుకునేవాళ్ళు। ఈరోజు నేను కనకం పెట్టుకున్నాం, కానీ పాపం బుజ్జి జడలో లేవు, ఎంత కష్టం కదా। ఏడవకే బుజ్జి అని దాన్ని ఊరుకోపెడుతూ వీధిలోకి వచ్చాం। వీధిలో దాదాపు అందరింటి కాంపౌండ్ గోడలకు బఠానీ పూల తీగలు అల్లుకొని ఉన్నాయి। వాటికి బుజ్జి బుజ్జి గులాబీ రంగు బఠానీ పూలు గుత్తులు గుత్తులుగా పూచి ఉన్నాయి। ఏ పూలైతే ఏముంది, ఇది పూలేగా అనుకొని ఇద్దరము చేతికి వచ్చినన్ని పూలు తీగలు ఆకులతో సహా కోసి దాని జడలలో పెట్టాం। అసలే పూలు పెట్టుకోలేదని ఏడుస్తోందా తలపని, తలపైన కిరీటంలా కూడా పెట్టాం। ఇంకా మా ఇద్దరు చేతులలో కూడా గుత్తులుగా పూలున్నాయి, అయినా చాలులే అనుకున్నాం। ఇంతలో బుజ్జి, అబ్బా ఇంకా చాలే, నా జుట్టు గుంజకండి అంది। మేమెక్కడ గుంజుతున్నామో, పెట్టడం అయిపోయింది కదా అని దాని వెనకకు చూస్తే ఓ మేక దాని తలలో పూలు అందుకునేందుకు ఎగిరి ఎగిరి జడ గుంజుతోంది। బాబోయ్ మేక గుంజుతోంది, పరిగెత్తండ హే అంటూ ఆ మేకను ఒక్క తోపు తోసి పరుగులు అంకించుకున్నాను। నాతో పాటు వాళ్ళు పరుగులు అంకించుకున్నారు, రన్నింగ్ రేస్ మొదలైంది। ముందు మేము ముగ్గురము, వెనకాల మేక, పరుగో పరుగో పరుగు, మేము మేక, మేము మేక, ఎవరమూ ఆగటం లేదు, ఆయాసం వస్తోంది, రొప్పుతున్నాము, అయినా ఆగే పరిస్థితి లేదు। వెనకకి తిరిగి చూస్తే ఇంకా మేక ఎగిరెగిరి వెంబడిస్తోంది। ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం, వీధిలో కానీ ఇంటి ముందు నరుగుల మీద కానీ ఎవరూ లేరు। స్కూలుకి దూరంగా వచ్చాము, ఇంకా పరిగెత్తలేక ఏడుపు వచ్చేస్తోంది। మేము అమ్మా అమ్మా అని గట్టి గట్టిగా, మేక అంతకన్నా గట్టిగా మే మే అని అరుచుకుంటూ పరుగు పరుగు పరుగు। ఇంతలో దేవుడిలా ఒకతను అప్పుడే బస్సు దిగి వీధిలోకి వస్తూ మమ్మల్ని మేకను చూసి మా ముగ్గురిని వడిసి పట్టుకొని మా ఇద్దరు చేతిలోని పూలను బుజ్జి తలలోని పూలను పీకి మేక వైపు విసిరేశాడు। అప్పటికీ అది కాస్త శాంతించి మా వైపు గుర్రుగా చూస్తూ ఆ పూలను కసా పిసా నమిలేస్తోంది। మేము ఒగర్చుకుంటూ పక్కన నరుగు మీద కూలబడ్డాం। హూఫ్,